మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి రోడ్డెక్కారు. మాస్టర్ ప్లాన్ నుంచి తమ గ్రామాలు తొలగించాలంటూ అంబారిపేట్ హుస్నాబాద్ రైతులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. అటు నిర్మల్లో మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలంటూ బాధితులు ఆందోళన బాటపట్టారు. మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నేతల ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావు కీలక కామెంట్స్ చేశారు. అసంతృప్త నేతలు ఏ పార్టీలోనైనా ఉంటారన్నారు. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు. ఇక దక్షిణ తెలంగాణలో బీజేపీ ఆధిపత్యం అసాధ్యమన్నారు పల్లా రాజేశ్వరరావు. కేసీఆర్ది సంక్షేమ అజెండా అయితే బీజేపీది మత చిచ్చు రాజకీయాలని విమర్శించారు. నగరి నియోజకవర్గంలో కొండచుట్టు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు అలీ హాజరయ్యారు. సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు మంత్రి రోజా అలీ. 2004 నుంచి కొండచుట్టు ఉత్సవాల్లో పాల్గొంటున్నానని తెలిపారు మంత్రి రోజా. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి కానుకగా వస్త్రాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా నియోజకవర్గ ప్రజలకు ఈ కిట్లు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పీఎస్లో దొంగ ఆత్మహత్య కేసులో ఎస్పీ ఫకీరప్ప సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు సీఐ శ్రీనివాస్. ఇద్దరు కానిస్టేబుళ్లు హోంగార్డ్ ని సస్పెండ్ చేశారు. గొర్రెల దొంగతనం కేసులో అరెస్ట్ అయిన రామాంజనేయులు లాకప్లో లుంగీతో ఉరివేసుకుని సూయిసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆర్ఎంపీ తిక్క కుదిర్చారు స్థానికులు. నడుము నొప్పికి చికిత్స కోసం వచ్చిన మహిళతో ఆర్ఎంపీ నారాయణస్వామి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆర్ఎంపీకి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పజెప్పారు స్థానికులు. ఘటన అనంతపురం జిల్లా కొండాపురంలో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తనను కావాలని వేధిస్తున్నారని ట్విట్టర్లో ఒక ఇన్స్పెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. కక్షతో తప్పుడు కేసులు పెడుతున్నారని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు సీఎంఓకు ఫిర్యాదు చేశారు సీఐ జగదీష్. కామారెడ్డి సీఐగా ఉండగా జగదీష్ పై ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఆర్సీఓ కేసు నమోదు చేసింది ఏసీబీ. రెండేళ్ల తర్వాత కేసులో ఆధారాలు లేవని కొట్టేసి క్లీన్ చిట్ ఇచ్చింది హైకోర్టు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ప్రసన్నరాణి, ఆనంద్ కుమార్ మరో కేసు నమోదు చేశారని ఆరోపించారు జగదీష్. హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సినీ నటి పూనం కౌర్ స్వామివారిని దర్శించుకున్నారు. వరంగల్ మాజీ మేయర్ ఎర్రబల్లి స్వర్ణతో కలిసి పూనం కౌర్ ఆలయంలో బోనాలతో సందడి చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో గుర్తింపు దక్కింది. సోషల్ మీడియాలో అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో చోటు దక్కింది. వరల్డ్ టాప్ 30 లిస్ట్ లో కేటీఆర్ స్థానం సంపాదించారు. భారత్ నుంచి మొత్తం ఇద్దరు యువ నేతలకు ఈ గౌరవం దక్కింది. డావోస్ పర్యటనలో ఉన్న ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా మధ్య వార్ రోజు రోజుకి ముదురుతోంది. గవర్నర్ ఎవరు తనని ప్రశ్నించడానికి అంటూ కేజ్రీవాల్ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. ఎల్జీ తమ నెత్తిన కూర్చున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీరంతా పేద పిల్లలు చదువుకోవద్దనే దుర్బుద్దితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.